హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, మీలో కొంతమంది ఎప్పటి నుంచో ఒక బడ్జెట్లో మంచి ప్రొజెక్టర్ చెప్పన్నా అని చెప్పేసి అడుగుతున్నారు. సో మీకోసం నేను బడ్జెట్లో ఒక ప్రొజెక్టర్ అనేది తీసుకొచ్చాను. సో చాలామంది అనుకుంటుంటారు టీవీ కొనాలా ప్రొజెక్టర్ కొనాలా అని చెప్పి. యాక్చువల్గా టీవీని ఎప్పుడు ప్రొజెక్టర్ రీప్లేస్ అయితే చేయలేదు. అంటే రెగ్యులర్గా టీవీ వాచ్ చేసేవాళ్ళు, న్యూస్ లేకపోతే సీరియల్ వాచ్ చేసేవాళ్ళకి ప్రొజెక్టర్ దాన్ని రీప్లేస్ అయితే చేయలేదు. అయితే ఎప్పుడైనా సినిమాలు చూడాలి అనుకుంటే అది ప్రొజెక్టర్ మించి మనకి టీవీ అయితే ఎక్స్పీరియన్స్ అందించలేదు అనమాట. సో అందువల్ల చాలామంది టీవీస్ ఉన్నప్పటికీ ప్రొజెక్టర్ తీసుకోవాలి అనుకుంటారు. కానీ ప్రొజెక్టర్ తీసుకున్న తర్వాత దాని సెటప్కి వాటికి వీటికి చాలా టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది, అలాగే చాలా స్పేస్ కూడా ఆక్యుపై చేస్తుంటాయి. అలాంటి సమయంలో మనకి పార్టబుల్ ప్రొజెక్టర్లు ఏమైనా వచ్చేస్తే సో అలాంటివి వాడాలనుకుంటారు. వాల్ మీద కూడా వాటిని అయితే మనం ప్రొజెక్ట్ చేయొచ్చు అనమాట. అలాంటివి చూస్తే బడ్జెట్లో వచ్చే చాలా అంటే చాలా తక్కువగా ఉంటాయి. ఈరోజు మీకు బడ్జెట్లో జీబ్రానిక్స్ తీసుకొచ్చిన ఒక ప్రొజెక్టర్ని అయితే అన్బాక్స్ చేసి రివ్యూ అయితే చేయబోతున్నాను అనమాట. ఈ ప్రొజెక్టర్ మనకి పెద్ద సెటప్ కూడా అవసరం లేదు. సో నేను ఎటువంటి సెటప్ లేకుండానే వాల్ మీద ఈ ప్రొజెక్ట్ చేశాను అనమాట. నేను 10 రోజుల నుంచి ఈ ప్రొజెక్టర్ అయితే వాడుతున్నాను. సో ఈరోజు ఈ ప్రొజెక్టర్ ఎలా ఉంది, ఈ ప్రొజెక్టర్ మనం కొనొచ్చా లేదా తెలుసుకుందాం. సో మీరు ఒకవేళ ప్రొజెక్టర్ వాడుతుంటే ఏ ప్రొజెక్టర్ వాడుతున్నారు, అలాగే ఆ ప్రొజెక్టర్ ఎంత ప్రైస్ పెట్టుకున్నారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోమాకండి. ప్రొజెక్టర్ బాక్స్ అయితే మీకు ఈ విధంగా వస్తుంది. దీని మీద మనకి జీబ్రానిక్స్ బ్రాండింగ్తో పాటు PIXAPLAY 22 అని చెప్పేసి రాసి ఉంటుంది అనమాట. యాక్చువల్గా ఇందులోనే దీనికన్నా బిఫోర్ PIXAPLAY 18 తీసుకొచ్చారు. 18తో కంపేర్ చేస్తే ఇది కొంచెం డౌన్ గ్రేడ్ అని చెప్పొచ్చు. 18 ఇప్పుడు చూస్తే మనకి ప్రైస్ దగ్గర 23,000 రూపాయలు ఉంది. బట్ ఈ ప్రొజెక్టర్ మీకు 13,000 రూపాయలకే 12,999 రూపాయలకే ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్కి అయితే జీబ్రానిక్స్ తీసుకొచ్చింది అనమాట. ఆ ప్రొజెక్టర్కి ఈ ప్రొజెక్టర్కి పెద్ద డిఫరెన్స్ ఏమైనా ఉంది అంటే ఈ ప్రొజెక్టర్ మనకి 160 ఇంచెస్ వరకు సపోర్ట్ అయితే చేస్తుంది. ఆ ప్రొజెక్టర్ 200 ఇంచెస్ వరకు సపోర్ట్ చేస్తుంది. ఆ ప్రొజెక్టర్ మీకు డాల్బీకి అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ ప్రొజెక్టర్ డాల్బీ సపోర్ట్ అయితే ఉండదు. సో ఇదే నేను గమనించింది. ఇక్కడే మీకు దగ్గర 10,000 రూపాయలు డిఫరెన్స్ అయితే వస్తుంది అనమాట. సో ఇంకా ప్రొజెక్టర్ బాక్స్ మీద మనకి లోపల ప్రొజెక్టర్ ఎలా ఉంటుంది అనేది అయితే చూపిస్తుంటారు. కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ మనం అన్బాక్స్ చేస్తూ కూడా మాట్లాడుకోవచ్చు. ఇక ఇక్కడ చూస్తే మీకు ఎంఆర్పీ ప్రైస్ 37,999 రూపాయలు అని చెప్పేసి ఎంఆర్పీ ప్రైస్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ప్రొజెక్టర్ ప్రైస్ మీకు 12,999 రూపాయలకి అయితే వస్తుంది అనమాట. ఇక అవుట్ ఆఫ్ ది బాక్స్ లెన్స్ క్లీన్ చేసుకోవడానికి ఒక క్లాత్, అలాగే లోపల ఎల్సీడీని క్లీన్ చేయడం కోసం బడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. యూజర్ మాన్యువల్ కోసం ఒక క్యూఆర్ కోడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది స్కాన్ చేసుకుని మీరు యూజర్ మాన్యువల్ పీడిఎఫ్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మీకు రిమోట్ అయితే ఉంటుంది. సో ఈ రిమోట్ లోనే మీకు పవర్ ఆన్ అండ్ ఆఫ్, అలాగే మ్యూట్ బటన్, ఫోకసింగ్ బటన్స్ లెఫ్ట్ రైట్ ఉంటాయి, సెంటర్ లో ఇన్పుట్ బటన్ ఉంటుంది, నావిగేషన్ కి ఓకే, బ్యాక్ బటన్, మెనూ బటన్, హోమ్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ఇందులో ఉంటాయి. ఇక అలాగే ఒక 65 వాట్ పవర్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీకు ఇందులో బిల్ట్ ఇన్ బ్యాటరీ లాంటిది ఏమైతే ఉండదు, మీరు పవర్ పెట్టుకునే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇక ప్రొటెక్షన్ కోసం ఒక క్యారీ పౌచ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది మనకి గ్రీన్ కలర్ లో తీసుకొచ్చారు, నావీ గ్రీన్ లాగా అయితే ఉంటుంది అనమాట. ఇది నావీ గ్రీనా మిలిటరీ గ్రీనో, దీనికే మీకు ఒక లూప్ అయితే ఇస్తారు. మీరు ఎక్కడికైనా క్యారీ చేయాలంటే ఈ లూప్ పట్టుకొని సో ఈజీగా క్యారీ అయితే చేయొచ్చు. ఫైనల్ గా మీకు ప్రొజెక్టర్ అయితే ఉంటుందన్నమాట. సో ప్రొజెక్టర్ మనకి బిల్డ్ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్ మీకు ప్లాస్టిక్ తో బిల్డ్ అవుతుంది. కాకపోతే ఇది దీని మీద మీకు ఫ్యాబ్రిక్ని కవర్ చేశారనమాట. సో క్లాత్ లాగా ఉంటుంది. ఇది కూడా మీకు మిలిటరీ గ్రీన్ అనుకుంటా. సో కలర్ అయితే మాత్రం చాలా బాగుంది. చూడడానికి మనకి స్మార్ట్ స్పీకర్స్ ఎలా ఉంటాయి ఆ మాదిరిగా అయితే మనకి లుక్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా ఇక్కడ ఒకసారికి ప్రొజెక్టింగ్ లెన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అక్కడ బాటమ్ సైడ్ ఐఆర్ సెన్సార్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక టాప్లో జీబ్రానిక్స్ PIXAPLAY 22 అని చెప్పి రాసి ఉంటుంది అనమాట. అక్కడే పవర్ బటన్ కూడా ప్రొవైడ్ చేస్తుంటారు. ఇక బ్యాక్ సైడ్ మీకు యూఎస్బీ పోర్ట్, హెచ్డిఎంఐ పోర్ట్, 3.5 ఆడియో పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక డీసీ ఇన్ అని ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి మనం పవర్ ఇన్పుట్ అయితే ఇవ్వాలి. చెప్పాను కదా 65 వాట్ మీకు పవర్ తో వస్తుంది. అంటే 65 వాట్ అంటే మీకు ఒక మొబైల్ ఫోన్ ఇప్పుడు ఈ రోజులో చూస్తే ఛార్జింగ్ చేయడానికి ఎంత పవర్ అయితే కన్జ్యూమ్ చేస్తుందో అంత తక్కువ పవర్ అయితే ఇది కన్జ్యూమ్ చేస్తుంది. ఇక బాటమ్ సైడ్ నాకు నచ్చింది ఏంటంటే స్క్రూ మౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ స్క్రూ మౌంట్ ఇవ్వడం వల్ల నాకు చాలా అంటే చాలా ఈజీ అయింది. అంటే నేను ఎక్కడో అటక మీద పెట్టడం ఇవన్నీ కాకుండా, సో ట్రైపాడ్స్ ఉన్నాయి కదా ఇప్పుడు, లైటింగ్ ట్రైపాడ్స్, మైక్ ట్రైపాడ్స్ దొరుకుతాయి. ఆ ట్రైపాడ్కి డైరెక్ట్గా మౌంట్ చేసి పెట్టేయచ్చు అనమాట. ఎక్కడ కావాలంటే అక్కడ మనం దీన్ని సెటప్ అయితే చేయొచ్చు. ఈజీగా క్యారీ కూడా చేయొచ్చు. మీరు కావాలంటే బెడ్రూమ్లో, హాల్లో, లేకపోతే ఇంకెక్కడైనా లివింగ్ రూమ్లో ఎక్కడైనా సరే ఈ ప్రొజెక్టర్ అనేది వాడచ్చు ఈజీగా అటు ఇటు మూవ్ చేస్తూ. అలాగే బ్యాక్ సైడ్ ఇక్కడ ఒక డోర్ లాంటిది అయితే ప్రొవైడ్ చేశారు. నేను ఏదో బ్యాటరీస్ అయ్యి ఉంటాయనుకున్నాను, బట్ ఒకసారికి డోర్ ఓపెన్ చేస్తే ఏమి లేదు. మేబీ ఇక్కడ నుంచి మనం క్లీనింగ్ అయితే చేయాల్సి ఉంటుంది అనుకుంటా. ఇక ప్రొజెక్టర్ వెయిట్ కూడా మీకు పెద్ద వెయిట్ అయితే ఏమి ఉండదు. దగ్గర దగ్గర ఒక 800 గ్రాములు మీకు ప్రొజెక్టర్ వెయిట్ ఉంటుంది. అంటే బిలో కేజీలోనే మీకు ఈ ప్రొజెక్టర్ వెయిట్ అయితే ఉంటుంది. ఇక ప్రొజెక్టర్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది మీకు 4K సపోర్ట్ అయితే ఉండదు, ఫుల్ హెచ్డీ సపోర్ట్ అయితే ప్రొజెక్టర్ వస్తుంది అనమాట. 406 సెంటీమీటర్స్ వరకు మీకు ఇది స్క్రీన్ అయితే వస్తుంది అంటున్నారు. అంటే మీకు 160 ఇంచెస్
సైజ్ అయితే ఉంటుంది. 160 inches అంటే తక్కువ కాదు, చాలా అంటే చాలా పెద్ద సైజ్ అని చెప్పొచ్చు. సో నేను ప్రొజెక్ట్ చేసింది మాత్రం 120 inches లో నేను ప్రొజెక్ట్ చేశాను, మీకు చూపిస్తాను. ఆ ఫోకస్ విషయానికి వస్తే మోటార్ ఫోకస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, ఎలక్ట్రానిక్ ఫోకస్ అనమాట. ఇక్కడ మీకు కొన్ని చూస్తే మాన్యువల్గా ఉంటాయి, లెన్స్ దగ్గర మనం తిప్పడానికి అయితే ప్రొవైడ్ చేస్తుంటారు, అక్కడ నుంచి మనం ఫోకస్ని అయితే కంట్రోల్ చేయాలి. కొన్ని నాటికైతే ఆటోమేటిక్ ఇస్తారు, అవి అయితే మీకు ప్రైస్ ఎక్కువగానే ఉంటాయి. ఇందులో సరికి మీకు మోటార్ ఫోకస్ ఇస్తున్నారు. సో మోటార్ ఫోకస్ కోసం మనకి రిమోట్ లో రెండు బటన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను అనమాట, ఇన్ ఫోకస్ అవుట్ ఫోకస్ తీసుకోవడానికి. మీకు కరెక్ట్ గా షార్ప్ వచ్చే వరకు మీరు ఫోకస్ అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. 3200 lumens తో అయితే ఈ ప్రొజెక్టర్ అయితే వస్తుంది అనమాట, అంటే మీకు బ్రైట్నెస్ బాగానే ఉంటుంది. డే టైమ్ లో కూడా మనం తలుపులన్నీ వేసుకొని చక్కగా అయితే వాచ్ చేయొచ్చు. ఇక ల్యాంప్ లైఫ్ వీళ్ళు చెప్పడం మాత్రం 30,000 hours వరకు మీకు ల్యాంప్ లైఫ్ అయితే ఇస్తుంది అంటున్నారు. 30,000 hours అంటే ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసి నేను చెప్పలేను, మీరే చూసుకోండి ఎన్ని సంవత్సరాలు వస్తుందో అనేది. డైలీ మహా చూస్తే మనం ఒకవేళ ఒక మూవీ రెండు మూవీస్ చూసినా ఒక 5 hours వేసుకున్నా, సో ఆ విధంగా చూసినా సరే మంత్లీ 150 hours అవుతుంది. సో దాని ప్రకారం మీరు లెక్కేసుకోవచ్చు. బిల్టిన్ స్పీకర్తో కూడా మనకి ఇది వస్తుంది అనమాట. సో బిల్టిన్ స్పీకర్ అయితే మాత్రం నాకు అంత అనిపించలేదు, ఎందుకంటే మనం ప్రొజెక్ట్ చేసిన తర్వాత అంత పెద్ద స్క్రీన్ని బిల్టిన్ స్పీకర్తో మనం వినాలి అంటే మనకు ఆనంద్ అది అసలు అక్కడ అస్సలు అందో. హోమ్ థియేటర్ కానీ సౌండ్ బార్ కానీ సపరేట్గా తీసుకోవడం బెస్ట్ అనమాట, లేకపోతే ఆ స్క్రీన్ అంత పెద్ద స్క్రీన్ మీద మనకి ఇందులో నుండి వచ్చే అవుట్పుట్ ఒక 15-20 watt అవుట్పుట్ని అయితే అందిస్తుంది. ఇక అలాగే ఇందులో మీకు ఎటువంటి డాల్బీని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. ఇక ఇందులో ప్రాసెసర్ వచ్చరికి ఏ ప్రాసెసర్ వీళ్ళు చెప్పట్లేదు, క్వాడ్ కోర్ ప్రాసెసర్ అయితే యూజ్ చేసామంటున్నారు. 1 GB RAM తో వస్తుంది. బిల్టిన్ స్టోరేజ్ మీకు 8 GB storage అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బ్లూటూత్ 5.1తో వస్తుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ కూడా అయితే చేస్తుంది అనమాట, సో డైరెక్ట్గా మీరు వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే వైఫై కనెక్ట్ చేస్తారు కాబట్టి ఇక్కడ మీరు స్క్రీన్ కాస్టింగ్లో ఆండ్రాయిడ్ డివైస్ని iOS డివైస్ ని కూడా స్క్రీన్ కాస్టింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ మీకు ఆండ్రాయిడ్ 9తో అయితే వస్తుంది అనమాట. యాక్చువల్ గా ఇది కొంచెం ఓల్డే అని చెప్పాలి, ఇంకా అప్డేట్స్ ఇస్తారా లేదా అనేది కూడా నాకు డౌటే. అప్డేట్ ఫీచర్ అయితే ఇచ్చారు కానీ ఇస్తారని నాకైతే అనిపించట్లేదు. ఇక యూఐ చూస్తే వీళ్ళు కస్టమ్ యూఐ అయితే తీసుకొచ్చారు అనమాట. యూఐ కొంచెం మీకు ఆ యూఐ మీద రికమెండేషన్స్ వీడియోస్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. యాప్ స్టోర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, వీళ్ళ ఓన్ యాప్ స్టోర్. ప్లే స్టోర్ కూడా ఉంది, ప్లే స్టోర్లో దొరకని మీకు యాప్ స్టోర్లు అయితే దొరుకుతాయి అనమాట. సో ఇంకా నెక్స్ట్ యూఎస్బీ సపోర్ట్ ఉంది కదా, ఇక్కడ నుంచి మీరు పెన్ డ్రైవ్ పెట్టుకొని సో పెన్ డ్రైవ్లోని వీడియోస్ని చక్కగా అయితే వాచ్ చేయొచ్చు. అలాగే ఈ యూఎస్బీ సపోర్ట్తోనే మీరు మౌస్ని కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట, అది వైర్ మౌస్ అయినా వైర్లెస్ మౌస్ అయినా. నేను వైర్లెస్ మౌస్ అయితే కనెక్ట్ చేశాను అనమాట, సో మౌస్ కూడా చాలా చక్కగా అయితే పనిచేస్తుంది. ఈ రిమోట్ కన్నా నాకు మౌస్ అయితే కొంచెం బెటర్ అనిపించింది, ఎందుకంటే రిమోట్లో మీకు ఐఆర్ రిమోట్ నేను ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది స్మార్ట్ రిమోట్ అయితే కాదు, అంటే ఇందులో బ్లూటూత్ అయితే లేదు. అలాగే వాయిస్ అసిస్టెంట్ కూడా మీకు ఇందులో ఈ రిమోట్లో ప్రొవైడ్ చేయట్లేదు. ప్రతిదీ మనకు కావాలనుకుంటే రిమోట్తోనే ఆపరేట్ చేయాలి. సో మనకి ప్రొజెక్టర్ బ్యాక్ సైడ్ మనం పెడతాం కదా, ఇలా చూస్తున్నప్పుడు ఈ రిమోట్తో ఆపరేట్ చేయాలంటే కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంది. అలాంటి సిచ్యువేషన్లో మీరు వైర్లెస్ మౌస్ కనుక కనెక్ట్ చేశారంటే సో ఈజీగా ఆపరేట్ చేయడానికి అయితే ఉంటుందన్నమాట. సో అంతకన్నా ఇంకా బెటర్ ఆప్షన్ ఏంటి అంటే, సో నన్ను అడిగితే వీళ్ళు ఇచ్చిన యూఐ వీళ్ళు ఇచ్చిన ఆండ్రాయిడ్ 9తో కంపేర్ చేస్తే మీకు బయట ఆండ్రాయిడ్ బాక్సెస్ దొరుకుతాయి అనమాట, అలాగే ఆండ్రాయిడ్ స్టిక్ దొరుకుతున్నాయి కదా. సో ఆ స్టిక్ని మీరు తెచ్చుకొని అది 2015 అయితే దొరుకుతున్నాయి, ఆండ్రాయిడ్ స్టిక్ కానీ లేకపోతే ఫైర్ టీవీ స్టిక్ కానీ తీసుకొచ్చుకొని అది మనం కనెక్ట్ చేసుకుంటే ఇంకా బెటర్గా అయితే ఉంటుంది అనమాట, మనకి ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. నేను రియల్మీ టీవీ స్టిక్ని కనెక్ట్ చేసి అయితే యూజ్ చేస్తున్నాను. వీళ్ళు ఇచ్చిన యూఐ కన్నా మనకి ఆ యూఐ ఇంకా చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే అందిస్తుంది. ఇక మీరు ఆన్లైన్ ద్వారా ఏదైనా వీడియోస్ వాచ్ చేయాలంటే రెగ్యులర్గా మీరు ఆండ్రాయిడ్ టీవీస్ని యూజ్ చేసేటప్పుడు ఎలా యూజ్ చేస్తారో సేమ్ అదే మాదిరిగా అయితే యూజ్ చేసేవచ్చు. ఇక యూఎస్బీ కనెక్ట్ చేసిన తర్వాత సో అందులోకి వెళ్తే మీకు అక్కడ నుంచి వీడియోస్ కావాలంటే ప్లే చేయొచ్చు. సో నన్ను అడిగితే అక్కడ నుంచి వీడియో ప్లే చేసే కన్నా సో విఎల్సీ ప్లేయర్ కనుక మనం ఇన్స్టాల్ చేసుకుంటే, బిల్టిన్ ఎలాగ మనకి యాప్ స్టోర్ ఇచ్చారు కదా, అక్కడ నుంచి విఎల్సీ ప్లేయర్ కనుక మనం ఇన్స్టాల్ చేసుకుంటే మనం వీడియోస్ని ఇంకా చాలా చక్కగా అయితే యాక్సెస్ చేయొచ్చు అనమాట. వీళ్ళు ఇచ్చిన రిమోట్తో యాక్సెస్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంది, అదే కనుక విఎల్సీ ప్లేయర్లో కనుక మనం యాక్సెస్ చేస్తే అంత కన్ఫ్యూజన్ లేదు. అలాగే విఎల్సీ ప్లేయర్లో మనకి స్క్రీన్ సైజ్ మనం కావాల్సినట్టుగా పెంచుకోవచ్చు, పైన కింద స్కోప్ వచ్చింది అనుకోండి మనకి వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అనేది కొంచెంసార్లు దెబ్బతింటుంది. ఆ స్కోప్ కూడా వద్దు అనుకుంటే అలాంటి సిచ్యువేషన్లో మనకి విఎల్సీ ప్లేయర్లో మన స్క్రీన్ ఇంకొంచెం మనం ఫిట్ చేసుకునే ఫీచర్ అయితే విఎల్సీలో ఉంది. సో అక్కడైతే మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉందన్నమాట. సో వీళ్ళు డిఫాల్ట్ ఇచ్చిన వీడియో ప్లేయర్లో అసలు ఆ ఫీచర్ అయితే లేదు. ఇంకోటి అది చాలా అంటే చాలా కన్ఫ్యూజ్ చేస్తుంది మనని, ఫార్వర్డ్ చేయాలని చెప్పి చూస్తే మూవీని నెక్స్ట్ మూవీలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇక ఓవరాల్ నా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడాల్సి వస్తే, సో నేను నా ఇంట్లోని వాల్ మీదే ప్రాజెక్ట్ చేశాను, అక్కడ ఎటువంటి స్క్రీన్ నేనైతే పర్చేజ్ చేయలేదు, వైట్ వాల్ మీద అయితే నేను ప్రాజెక్ట్ చేశాను అనమాట. సో అది వచ్చేసరికి ప్రొజెక్టర్ కోసమే ఆ వాల్ని అలా సెటప్ చేశారు. అక్కడ చూస్తే అది 120 inches వాల్ మీద అయితే నేను ప్రొజెక్ట్ చేశాను. మనం సెంటర్లో పెట్టే వాల్ మీద ప్రొజెక్ట్ చేయాలి అనేది ఏం లేదు, ఇందులో మీకు కీ స్టోన్ కూడా ప్రొవైడ్ చేస్తాను అనమాట. సో సపోజ్ వాల్ ఇలా ఉందనుకోండి, ఇటు పక్క నేను ప్రొజెక్ట్ పెట్టాను, సో దానివల్ల వాల్కి పక్కకే స్క్రీన్ వెళ్తుంది. కీ స్టోన్ యూజ్ చేసి మనం సెంటర్లో పాయింట్కి అయితే తీసుకురావచ్చు, మనకు కావాల్సినట్టుగా మనం పాయింట్స్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనకి ఎడ్జ్ టు ఎడ్జ్ కరెక్ట్గా స్క్వేర్గా ఉండేలాగా సో ప్రొజెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఆ ఫీచర్ అయితే ఇందులో ఉంది, అది నాకు బాగా నచ్చింది.
ఈ బడ్జెట్ సెగ్మెంట్లో మనకి అదైతే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అసలు యాక్చువల్గా కొన్ని ఆటలో ఆటో సిస్టమ్ కూడా ఇస్తారనుకోండి, అవి కొంచెం ప్రైజెస్ అయితే ఎక్కువ ఉంటాయి. అలాంటివి కావాలంటే 40,000-50,000 రూపాయలు పెట్టాలి. అలా కాకుండా మాన్యువల్గా మనం ఒకసారి సెట్ చేసేసుకున్నాం అంటే మళ్ళీ చూడాల్సిన అవసరం లేదు. అలాగే మీకు ఆటో ఫోకస్ కూడా లేదు, మోటార్ ఫోకస్ ఉంది. త్రూ మోటార్ ఫోకస్ ఒకసారి సెట్ చేసుకుంటే ఇక మళ్ళీ చూసుకోవాల్సిన అవసరం లేదు. సో నేను 120 inches ప్రొజెక్ట్ చేశాను. నాకు ఇక్కడైతే బ్రైట్ అలాగే షార్ప్నెస్, కాంట్రాక్ట్ రేషియో అంతా బాగానే ఉంది. సో వీళ్ళు చెప్పినట్టుగా 160 వెళ్ళిపోతే మాత్రం అక్కడ మీకు అంత బ్రైట్నెస్ ఉండదు, కొంచెం ఎలిసిపోయినట్టు ఉంటుంది, అంత షార్ప్గా కూడా ఉంటుందని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. సో 120 inches వరకు ఓకే ఇది. సో చాలా బాగుందని చెప్పొచ్చు. 120 inches అంటే చిన్నదేం కాదు. సో మీకు ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, నేను ఉన్న ప్లేస్లో 120 inches బ్యాక్ సైడ్ ఎంత ఉంది అనేది. అయితే మనం ఎటువంటి స్క్రీన్ మీద మనం దీన్ని ప్రొజెక్ట్ చేస్తాం అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. నేను వైట్ వాల్ మీద ప్రొజెక్ట్ చేశాను. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనకి లైట్స్ అన్ని ఆఫ్ చేసుకొని డోర్స్ అన్ని క్లోజ్ చేసుకుంటే బాగానే ఉంటుంది. కొద్దిగా వెలుతురు వచ్చినా సరే మనకి అక్కడ కలర్స్ అనేవి కొంచెం ఎలిసిపోయినట్టుగా కనిపిస్తాయి అనమాట, ఎందుకంటే వైట్ వాల్ కాబట్టి. సో అక్కడ మీకు కొంచెం గ్రేష్ ఉన్న వాల్ మీద కనుక మీరు ప్రొజెక్ట్ చేస్తే డైనమిక్ రేంజ్ కూడా కొంచెం బెటర్గా అయితే చూపిస్తూ ఉంటుంది అనమాట. మీకు స్క్రీన్స్ కూడా ఆన్లైన్లో దొరుకుతున్నాయి, గ్రే స్క్రీన్లు దొరుకుతుంటాయి అనమాట. అలాంటి స్క్రీన్లు తెప్పించుకుంటే మీకు రిఫ్లెక్ట్ అయ్యే స్క్రీన్స్ కూడా ఉంటాయి. సో త్రూ దాని నుంచి మీకు ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అంటే మీరు ఎలాంటి చోట మీరు ఈ ప్రొజెక్టర్ అనేది వాడాలనుకుంటున్నారు అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అనమాట. నేను బెడ్రూమ్లో కూడా ప్రొజెక్ట్ చేశాను, అక్కడ ఎల్లో వాల్ ఉండేది, అక్కడ ప్రొజెక్ట్ చేసినప్పుడు నాకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు. అలాగే నేను వైట్ వాల్ మీద ప్రొజెక్ట్ చేశాను, ఈ బ్యాక్ సైడ్ బ్లాక్ వాల్ ఉందిగా, బ్లాక్ వాల్ మీద కూడా ప్రొజెక్ట్ చేశాను. సో ఎక్కడ ప్రొజెక్ట్ చేసినా సరే ఆ క్వాలిటీలో ఇష్యూ అయితే నాకేం కనబడలేదు. అంటే మరీ బ్లాక్ వాల్ కదా ఇక్కడ దారుణంగా ఉంటుందేమో అనుకున్నాను, అలాగైతే ఏమి లేదు. అలాగే ఎల్లో వాల్లో కానీ వైట్ వాల్ దగ్గర కూడా దాని పరిధిలో అది బాగానే పనిచేస్తుందని చెప్పి నాకైతే అనిపించింది. సో ఈ ప్రొజెక్టర్ మనం ఈ 13,000 పెట్టి కొనవచ్చు అంటే మీ బడ్జెట్ అక్కడ ఉంది, మీరు ఒక ప్రొజెక్టర్ కోసం చూస్తున్నారనుకుంటే ఖచ్చితంగా ఈ ప్రొజెక్టర్ అయితే తీసుకోవచ్చు. నేను ఈ మధ్యకాలంలో చూసిన ప్రొజెక్టర్లో ఈ ప్రైస్ సెగ్మెంట్లో బెటర్ ప్రొజెక్ట్ అనిపించింది అనమాట నాకు. ఇక మీరు టీవీ కొనాలా ప్రొజెక్టర్ కొనాలా అని డైనమాలో ఉన్నాము. సో మేము టీవీ లాగా ప్రొజెక్టర్ వాడాలనుకుంటున్నాం, అలా కొంటామంటే మాత్రం అలాంటి సిచ్యువేషన్ వద్దు. మీరు టీవీని టీవీ లాగే వాడండి, ప్రొజెక్టర్ని ప్రొజెక్టర్ లాగే వాడాలి, అప్పుడే దానికి ఒక విలువ ఉంటుంది. సో ఈ వీడియో ద్వారా మీరు జీబ్రానిక్స్ పిక్సా ప్లే, భలే ఉంది పేరు, పిక్సా ప్లే 22 అన్బాక్సింగ్ అలాగే రివ్యూ చూసి ప్రొజెక్టర్ ఎలా ఉంది అనే విషయాన్ని తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు, యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.